గుడ్ మార్నింగ్. ఆత్మీయ అతదలతో అనుభూతుల తరంగంలా సాగిపోతున్న ఉదయరాగం కార్యక్రమానికి స్వాగతం. సరదా కబుర్ల ప్రవాహంగా మీ ముందుకొస్తున్న మీ అభిమాన ఉదయరాగం ఈరోజు మరింత అందంగా ముస్తాబై మీ ముందుకొచ్చింది. మరి ఈనాటి ఎపిసోడ్ని స్టార్ట్ చేద్దాం. ఈరోజు తిది నక్షత్ర వార వివరాలను తెలిపే ఉపయోగంతో ఈనాటి ఉదయరాగం ప్రోగ్రాంకి శుభారంభం చేద్దాం. ప్రజలకు సేవ చేయాలనే తపన ఆయన జీవీఎంసీలో కార్పొరేటర్ పదవిని 3 సార్లు కట్టుబెట్టింది. మరి క్రీడా రంగం మీద ఉన్న అభిమానంతో బాక్సింగ్ రంగానికి కృషికి అభ్యున్నతికి ఎంతో కృషి చేశారు. అలాగే క్రీడాకారుల అభ్యున్నతికి నిరంతరం కృషి చేశారు. మరి అలాంటి వ్యక్తి జీవీ రవిరాజ్ గారు. మరి జీవీ రవిరాజ్ గారు ఈనాటి మన ఉదయరాగానికి ఆత్మీయ అతిథిగా వచ్చేశారు. ప్రజాప్రతినిధిగా క్రీడాకారుడిగా ఆయన అందరికీ సుపరిచితుడే. వైశాఖలో బాక్సింగ్కు ఆదరణ లభించడానికి జాతీయ అంతర్జాతీయ స్థాయిలో బాక్సర్లు పథకాలు సాధించడంలో జీవీ రవిరాజు పాత్ర కీలకం. కాంగ్రెస్ పార్టీ నుంచి రాజకీయ ప్రవేశం చేసిన జీవీ రవిరాజు 3 సార్లు కార్పొరేటర్గా ఎన్నికయ్యారు. రాజశేఖర్ రెడ్డి మరణానంతరం ఆయన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఆ పార్టీలో ఇమడలేక ఎన్నికల ముందు బీజేపీలో చేరారు. విశాఖలో క్రీడారంగం అభివృద్ధికి కృషి చేస్తున్న జీవీ రవిరాజు ఈనాటి మన ఉదయరాగానికి ఆత్మీయ అతిథిగా వచ్చేశారు. నమస్తే అండి రవిరాజ్ గారు. నమస్కారం అమ్మా. రవిరాజ్ గారు, మీరు క్రీడారంగం అభ్యున్నతికి ఎంత కృషి చేస్తున్నారు, అలాగే రాజకీయ రంగంలో కూడా మీదైన ప్రత్యేకతను చాటుకుంటున్నారు, అసలు రాజకీయ రంగ ప్రవేశం ఎలా జరిగింది? మరి గతంలో నేను క్రీడాకారుడిగా మరి స్వచ్ఛందంగా అనేక కార్యక్రమాలు చేస్తున్న వార్డులో మరి 1989 నుంచి మరి అప్పుడు సూరెడ్డి గారు ఎమ్మెల్యేగా వారు గెలుపొందడానికి కూడా మరి ఆ రోజు కృషి చేయడం జరిగింది. మరి అప్పటి నుంచి ఏదో ఒక కార్యక్రమం వార్డులో ప్రజలకు సేవలు అందిస్తూ మరి మొట్టమొదటిసారి నాకు 95లో కార్పొరేటర్గా కాంగ్రెస్ పార్టీ కార్పొరేటర్గా మరి పార్టీ అవకాశం ఇవ్వడం జరిగింది. అప్పుడు 27వ వార్డుగా ప్రజలు మరి అఖండ విజయంతో గెలిపించడం జరిగింది. మళ్ళీ అదేవిధంగా 2వ పర్యాయం మళ్ళీ 2000 ఎన్నికల్లో కార్పొరేషన్ ఎన్నికలు వస్తే మళ్ళీ రిజర్వేషన్ల మార్పుడి వల్ల మళ్ళీ 28వ వార్డుకి పక్కనున్న వార్డుకి వెళ్ళడం జరిగింది. మరి అక్కడ కూడా ప్రజలు బ్రహ్మరథం బట్టి నన్ను గెలిపించడం జరిగింది. మరి అదేవిధంగా 3వ పర్యాయం మళ్ళీ 2007లో ఎన్నికలు జరిగితే గ్రేటర్ విశాఖగా ఎన్నికలు జరిగితే ప్రస్తుతం అప్పుడున్న రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా మళ్ళీ 3వ పర్యాయం కాంగ్రెస్ పార్టీ కార్పొరేటర్గా మళ్ళీ అవకాశం ఇవ్వడం జరిగింది. మరి 3వ పర్యాయం కూడా 13వ వార్డు అంటే ప్రస్తుతం 29వ వార్డు అని అప్పట్లో మరి ఆ వార్డు ప్రజలు కూడా నన్ను గెలిపించడం జరిగింది. ముఖ్యంగా ప్రజలకి నిజాయితీగా మరి వారికి ఎప్పుడు కూడా అందుబాటులో ఉండి మరి వారితో పాటు అనేక కార్యక్రమంలో పాలు పంచుకోవడం వల్ల మరి ఏ వాటికి వెళ్ళినా సరే మరి విజయడంగా ముగించడం జరిగింది. ప్రజల యొక్క ఆశీర్వాదంతో, ముఖ్యంగా మా తల్లిదండ్రుల యొక్క ఆశీర్వంతో కార్పొరేటర్గా మరి అనేక ప్రజా సంక్షేమ కార్యక్రమాలు ప్రజలకు అన్నీ కూడా అందుబాటులో ఇవ్వడం జరిగింది. ముఖ్యంగా 3 పర్యాయాలు నేను గెలిచినా సరే మళ్ళీ 2010లో మళ్ళీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ స్థాపించిన తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు మళ్ళీ కార్పొరేటర్గా రైన్ చేసి ముఖ్యంగా తప్పకుండా వారి నాయకత్వంలో మళ్ళీ ఈ రాష్ట్రం అభివృద్ధి చెందని ఒక నమ్మకంతో మరి వైఎస్ఆర్ పార్టీలో జాయిన్ అవ్వడం జరిగింది. మళ్ళీ ఎన్నికలు వచ్చే టైంకి ముఖ్యంగా పార్టీలు దురదృష్టకరం, ఏ పార్టీలో ఉండండి మరి ఆఖరి స్థాయిలో సీట్లు అమ్ముకునే స్థితికి దిగజారిపోవడం జరిగింది. మరి నిజాయితీగా మాలాంటి వారు పనిచేయటానికి మరి లాస్ట్ మినిట్లో సీట్స్ ఇవ్వకపోవటం వల్ల మరి నాకు ఎమ్మెల్యేగా అవకాశం రాలేదు. మరి సరే అయినా సరే అప్పుడు మరి జగన్మోహన్ మరి వైఎస్ఆర్ పార్టీకి రిజైన్ చేసి బీజేపీ పార్టీకి ముఖ్యంగా మోదీ గారి నాయకత్వంలో తప్పకుండా ఈ భారతదేశం అదేవిధంగా మన రాష్ట్రం అభివృద్ధి చెందని ఒక నమ్మకంతో మరి ఇక్కడ ఉన్న ముఖ్యంగా పార్లమెంట్ సభ్యులు హరిబాబు గారు కానీ మరి ఉత్తర నియోజకవర్గ అభ్యర్థి విష్ణుకుమార్ రాజు గారిని కూడా మరి అత్యధిక మెజార్టీతో గెలిపించడం జరిగింది. మరి వారితో పాటు తెలుగుదేశం పార్టీ శాసనసభ్యులు ఎమ్మెల్యేలు కూడా మంచి మెజార్టీతో గెలవడం జరిగింది. మరి ప్రస్తుతం ఏ పార్టీలన్నా ముఖ్యంగా ఈరోజు ప్రస్తుత ఎన్నికల్లో మనం చూస్తూ ఉంటే ప్రతి పార్టీ కూడా ఒక కమర్షియల్ ఆర్గనైజేషన్గా అయిపోయింది తప్ప నిజంగా ప్రజలకు సేవ చేద్దామనే భావన తగ్గిపోయింది. ఎందుకంటే ఎన్నికలు వచ్చేటప్పటికి మరి డబ్బుతో కూడుకున్నది, ముఖ్యంగా సేవ కన్నా డబ్బు ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వడం జరుగుతుంది. మరి ప్రజల్లో విచ్చలవిడిగా ఖర్చు పెట్టడం,
మరి ఎన్నికలు వచ్చేటికి మరి పార్టీకి కూడా సీట్లు అమ్ముకునే పరిస్థితికి దిగజారిపోవటంల ఈరోజు మరి నిజంగా పనిచేసిన వారికి అవకాశం దొరుకుతుంది మరి ఆ ఉద్దేశంతో నేను అనుకుంటున్నాను మరి ఆ రోజు నాకు అవకాశం రాలేదు మరి అయినా సరే నిరుత్సాహపడకుండా ముఖ్యంగా భారతీయ జనతా పార్టీని మరి తప్పకుండా ఈ రాష్ట్రం భారతదేశం కూడా అభివృద్ధి చెందాలన్న ఉద్దేశంతో మరి ఆ రోజు పార్టీని గెలిపించడం జరిగింది తప్పకుండా మోదీ గారు కూడా ఈరోజు మరి ప్రజలకు నిస్వార్థంగా ఎంతో సేవ చేయడం జరుగుతుంది భారతదేశాన్ని మరి ముఖ్యంగా రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు కూడా చంద్రబాబు నాయుడు గారు కూడా మరి రాష్ట్రాన్ని అభివృద్ధి చేయాలని ఒక సంకల్పంతో ముందుకెళ్ళడం జరుగుతుంది మరి దీనికి అందరూ కూడా సహకరించి ముఖ్యంగా రాష్ట్రం విడిపోయిన తర్వాత ఈరోజు పూర్తిగా మనం నష్టపోవడం జరిగింది దీనికి పూర్తిగా అందరూ కూడా సహకరించి ముఖ్యంగా ఈ రాష్ట్రం అభివృద్ధి చెందాలంటే ప్రతి ఒక్కరూ కూడా కృషి చేయాలని కోరుకుంటూ ముఖ్యంగా పార్టీలు కూడా ఈరోజు మరి తెలుగుదేశం పార్టీ కానీ భారతీయ జనతా పార్టీ కానీ ముఖ్యంగా నేను కూడా కోరుకునేది ఒక ఈ పౌరుడిగా విశాఖ నగరం కానీ రాష్ట్ర పౌరుడిగా మరి ఒకసారి రాష్ట్రం విడిపోయిన తర్వాత ఈరోజు ముఖ్యంగా రాష్ట్రానికి ఆంధ్రప్రదేశ్కి అన్యాయం జరగడం జరిగింది మరి ఏదైతే ఆ రోజు వాగ్దానం చేశారో భారతీయ జనతా పార్టీ అధికారంలో ఆ రోజు లేకపోయినా సరే అధికారం వచ్చిన వెంటనే ఏదైతే రాష్ట్రానికి కావాల్సిన ప్యాకేజెస్ ఏ ఉన్నాయో ఈ మరి ఈరోజు కల్పించడానికి మరి పార్టీ కూడా వెనకడుగు వేయటం జరిగింది ముఖ్యంగా భారతీయ జనతా పార్టీ ఏదైతే ఈ రాష్ట్రాన్ని మరి ఆదుకోవాల్సిన పరిస్థితి ఉంది ముఖ్యంగా తెలుగుదేశం పార్టీ కూడా ఈరోజు అవసరం ఉంటే ప్రభుత్వానికి వ్యతిరేకించినా సరే మరి దీనికి చంద్రబాబు నాయుడు గారు ముఖ్యంగా ఈ రాష్ట్రం తాలూకా అభివృద్ధి చెందాలంటే మరి ప్రత్యేక ప్యాకేజీ ఇచ్చి దీన్ని ఆదుకోవాలి ఇప్పటికే మనం లోటు బడ్జెట్లో ఉన్నాం ముఖ్యంగా మనకి ఈరోజు మరి ముఖ్యంగా ఈ సబ్సిడీలు చూసుకుంటే ఈ రుణాలు మార్పిడి వ్యవసాయ రుణాలు మార్పిడి కానీ ముఖ్యంగా డ్వాక్రా రుణాలు మార్పిడి కానీ ఈ ఇవ్వటం వల్ల ఈరోజు అభివృద్ధి చెందడానికి చాలా తక్కువగా నిధులు ఉన్నాయి దీనికి పూర్తిగా ప్రభుత్వం భారతీయ జనతా పార్టీ తెలుగుదేశం పార్టీ కూడా సంయుక్తంగా మరి రాష్ట్ర ప్రజలను ఆదుకోవాలని చెప్పి నేను పౌరుడిగా కోరటం జరుగుతుందండి ఓకే మరి అంటే నిస్వార్థంగా సేవ చేసే వాళ్ళు రాజకీయ రంగంలో తగ్గిపోయారనే చెప్పాలి మరి అలా ఉన్న ఒకళ్ళో ఇద్దరిని కూడా పార్టీలు ఎందుకని వదులుకుంటున్నాయి అంటే కేవలం డబ్బులుంటేనే సీట్ ఇవ్వడం అట్లాంటివి చేయడం వల్ల మీరు పార్టీని వీడి ఇంకో పార్టీలో అంటే ఇప్పుడు బీజేపీలో చేరడం జరిగిందంటారా మరి నిజంగా నిస్వార్థంగా పనిచేయాలంటే ఈరోజు ముఖ్యంగా ఏ వ్యక్తులైనా సరే డబ్బు ఇంపార్టెంట్ ముఖ్య రోల్ పోషించడం జరుగుతుంది మరి నిజాయితీగా పనిచేసిన వారికి మరో డబ్బు సమస్య ఏర్పడటం జరుగుతుంది మరో రోజు మరి ఆఖరణ విషయంలో నన్ను తొలగించి వేరొకరికి ఇవ్వటం వల్ల నేను కూడా మనస్తాపం చెంది తప్పకుండా మరి రాష్ట్రాన్ని అభివృద్ధి చేయాలి భారతదేశం అభివృద్ధి మరి భారతీయ జనతా పార్టీలో చేరడం జరిగింది మరి ఇప్పటికైనా నేను కోరుకునేది ఏంటంటే పార్టీలు ముఖ్యంగా పార్టీ డబ్బు ఉన్నవారికన్నా ఈరోజు వ్యక్తులు ముఖ్యం ఎవరైతే నిస్వార్థంగా పనిచేస్తారో వాళ్ళని ఎన్నుకుంటే తప్పకుండా ప్రజలకు ఎప్పటికప్పుడు అందుబాటులో ఉండి ముఖ్యంగా ఆ ప్రాంతాలకు సమస్యలను ఎప్పటికప్పుడు ప్రభుత్వం దృష్టి తీసుకెళ్ళి కృషి చేయడం జరుగుతుంది ఈరోజు మరి ముఖ్యంగా పార్టీలు కూడా ఎలా ఉన్నాయంటే మరి ముఖ్యంగా మన కార్పొరేషన్ విశాఖపట్నానికి సంబంధించి మరి 2012లో పూర్తయిపోతే సుమారు 3.5 సంవత్సరాలైనా మరి ఇప్పటికి కూడా ఎన్నికలు పెట్టబోవటం వల్ల ఈరోజు ముఖ్యంగా వార్డులన్నీ కూడా మరి అభివృద్ధికి నోచుకోవట్లేదు మరి ఏ పార్టీలు ఉన్నా సరే అధికారంలో మరి 5 సంవత్సరాలకు అసలు ఎన్నికలు జరగవలసిన బాధ్యత స్థానిక సంస్థలు ఎన్నికలు నిర్వహించాలి ఈరోజు స్థానిక సంస్థల ఎన్నికల వల్ల మరి ఆ ప్రాంతం ఆ వార్డుల అభివృద్ధి జరుగుతుంది ఈరోజు మరి ఒక ఎమ్మెల్యేగా 13-14 వార్డులు రోజు పర్యటన చేయాలి అంటే చాలా ఇబ్బందికరం మరి కనీసం ముఖ్యంగా ఇక్కడ ఉన్న ఎమ్మెల్యేలు కానీ మంత్రులు కానీ ఈ స్థానిక సంస్థలు ఎన్నికలు పెట్టి మరి ఆ వార్డు అభివృద్ధి చేయడానికి కృషి చేయాల్సిన బాధ్యత ఉంది ఈరోజు సకాలంలో ఎన్నికలు నిర్వహించలేకపోవటం వల్ల కేంద్ర ప్రభుత్వం నుంచి రావాల్సిన గ్రాంట్స్ కూడా ఈరోజు మనకి నిధులు రావట్లేదు మరి దీని దృష్టిలో పెట్టుకుని ఏదైతే మరి ఈ ఎన్నికలు కూడా నిర్వహించి వార్డు అభివృద్ధి చేయడానికి కూడా ప్రభుత్వం కృషి చేయాలి మరి దీనికి ఎందువల్ల మరి ఇప్పటికే 3.5 సంవత్సరాలైనా డ్రాగాన్ చేయటం జరుగుతుంది మరి దీన్ని తక్షణమే నిర్వహిస్తే స్థానిక సంస్థలు వార్డులు అన్నీ కూడా అభివృద్ధి చెందడానికి అవకాశం ఉంటుంది కాబట్టి మరి ఇది ముఖ్యంగా తెలుగుదేశం పార్టీకి మరి ఇది బాధ్యత ఉంది దీన్ని సకాలంలో నిర్వహించాలని ఒక పౌరుడిగా నేను కోరటం జరుగుతుంది సరదాగా సాగిపోతున్న ఉదయరాగం కార్యక్రమంలో ఇప్పుడు ఒక చిన్న విరామం తీసుకుందాం ఉదయరాగం కార్యక్రమానికి తిరిగి స్వాగతం దినఫలాలను తెలిపే దిక్సూచి అనుగ్రహం నేటి రాశి ఫలాలను మనకందించేందుకు శ్రీ 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 లలితా త్రిపుర సుందరి పీఠం పీఠాధిపతి శ్రీ తటవర్తి అపలరాజ్ శర్మ గారిని ఆహ్వానిద్దాం ఆయన అందించే అనుగ్రహ ఫలాలను తెలుసుకుందాం ఓం శ్రీ గురుభ్యో నమః శ్రీ మహాగణాధిపతయే నమః శ్రీ లలితా త్రిపుర సుందరి దేవ్యై నమో నమః
ఈరోజు మేషరాశి వారు యోగప్రదమైనటువంటి పరిస్థితులను ఎదుర్కొంటారు. మీకు ఆలోచనలు, మీరు చేసేటువంటి ప్రతి వ్యవహారాలు, మీ ఆలోచనలు అన్ను కార్యరూపం దాలుస్తాయి. అవివాహితులకు నూతన ఉత్సాహం చోటు చేసుకుంటుంది. వివాహ ప్రయత్నాలన్నీ అనుకున్న వారితో కూడా జరిగేటువంటి పరిస్థితులు ఉన్నాయి. మీ ఆదాయానికి తగ్గట్లుగానే ఖర్చులు కూడా ఉంటాయి. చేపట్టిన పనుల్లో మీరు అభివృద్ధిని, పురోగతిని సాధించుకోగలుగుతారు. వృషభ రాశి వారు ఈరోజు చేసేటువంటి కార్యాలన్నీ కూడా అనుకూలంగా ఉంటాయి. చేపట్టిన పనులు వేగవంతం అవుతాయి. సత్ఫలితాలను మీరు సాధించగలుగుతారు. నిరుత్సాహం వీడి మంచి ఉత్సాహంతో మీరు ప్రతి పని కూడా సాధించుకుంటారు. ఆధ్యాత్మిక కార్యక్రమాల పట్ల ఆసక్తిని పెంచుకుంటారు. నూతన వ్యాపారాలకు శ్రీకారం చుడతారు. స్త్రీలు గృహోపకరణాలు, విలువైన వస్తువులు సమకూర్చుకుంటారు. ఉద్యోగస్తులకు కొత్త బాధ్యతలు అవి కూడా కలుగుతాయి. మీ ఒత్తిడి పెరుగుతుంది. ప్రమోషన్లు అవి కూడా లభిస్తాయి. శ్రమకి తగినటువంటి ఫలితాన్ని పొందుతారు. మిథున రాశి వారికి ఈరోజు గత కొంతకాలంగా అనుభవిస్తున్నటువంటి చికాకులు తొలగిపోయి ప్రశాంతత చేకూరుతుంది. విదేశీ యానాలు చేసి, విదేశీ ప్రయాణాల కోసం మీరు చేసేటువంటి ప్రయత్నాలన్నీ ఫలిస్తాయి. ఖర్చులు అధికమవుతాయి. సంతృప్తికరమైనటువంటి విషయాలు అవి ఈరోజు మీకు జరుగుతాయి. ఉద్యోగస్తులకు యూనియన్ కార్యకలాపాల్లో ఆచితూచి వ్యవహరించడం చాలా మంచిది. నిరుద్యోగస్తులకు సదవకాశాలు లభిస్తాయి. ప్రైవేటు సంస్థల వారు మీ యొక్క మార్పులు, చేర్పులు విషయంలో ఆలోచించి నిర్ణయాలు తీసుకోవాలి. కర్కాటక రాశి వారు ఈరోజు మీ అభిప్రాయాలకు సర్వత్రా ఆమోదాన్ని తెచ్చిపెట్టుకుంటారు. ఒక శుభకార్యం నిశ్చయమయ్యే సూచనలు కల్పిస్తున్నాయి. వ్యాపార వ్యవహారాల పట్ల ఆసక్తి పెరుగుతుంది. కుటుంబంలో అనురాగ వాత్సల్యాలు అవి కూడా పెరుగుతాయి. మీ వ్యవహారం సాధ్యమైనంత వరకు మీరే సమీక్షించుకోవడం చాలా మంచిది. స్త్రీలకు బంధువుల నుంచి ఆహ్వానాలు అవి కూడా అందుతాయి. కొన్ని శుభకార్యాలు నెరవేర్చుకునేటువంటి పరిస్థితి ఉంది. సింహరాశి వారు ఈరోజు చేసేటువంటి వ్యవహారాల్లో తీసుకునేటువంటి నిర్ణయాలు సమర్థవంతంగా నిర్వహించగలుగుతారు. కీలకమైన నిర్ణయాలు తీసుకోవాల్సిన పరిస్థితులు ఏర్పడతాయి. ఆత్మీయుల నుంచి శుభవార్తలు వింటారు. ఖర్చులు పెరిగినా ప్రయోజనాన్ని కలిగిస్తాయి. మీ లక్ష్య సాధన, ఓర్పు, పట్టుదల మిమ్మల్ని ఒక ఉన్నత వ్యక్తిగా మిమ్మల్ని తీర్చిదిద్దే పరిస్థితి ఉంటుంది. మీరు ఉన్నత స్థాయి గల వ్యక్తులతో పరిచయాలు ఏర్పరచుకొని మీ యొక్క పనులన్నీ కూడా చాకచక్యంగా నెరవేర్చుకునేటువంటి పరిస్థితి ఉంది. కన్యారాశి వారు ఈరోజు నూతన వ్యాపార విషయాల్లో కొన్ని నిర్ణయాలు తీసుకోవడం జరుగుతుంది. గృహంలో ఒక శుభకార్యం నిశ్చయం అవుతుంది. మీ యొక్క ఇచ్చిపుచ్చుకునే వ్యవహారాలు, ఒప్పందాల విషయంలో ఏకాగ్రత చాలా అవసరం. తొందరపడి మాటిచ్చి ఇబ్బందులు ఎదుర్కొంటారు. ఖర్చులు ప్రయోజనకరంగా ఉన్నప్పటికీ కూడా మీరు ఇచ్చేటువంటి మాటకి చాలా కట్టుబడి ఉండి మీ ధన వ్యయాన్ని చేసేటువంటి పరిస్థితి ఉంది. స్త్రీలకు వస్త్రప్రాప్తి, వాహన యోగం వంటి శుభ పరిణామాలు అవి కూడా ఉన్నాయి. తులారాశి వారు ఈరోజు ఏ వ్యవహారంలోనూ చేసేటువంటి ప్రతి విషయాల్లో కూడా చికాకులను ఎదుర్కొంటారు. మీరు ఉచిత సలహాలు ఇచ్చి కష్టాలు కొని తెచ్చుకుంటారు. ఆదాయానికి లోటు లేకపోయినప్పటికీ కూడా ఆర్థిక విషయాల్లో బాగా సతమతం అవుతూ ఉంటారు. అంత సంతృప్తిగా ఈరోజు మీరు ఏ పని కూడా సాధించలేకపోతూ ఉంటారు. అవివాహితులకు చాలా చికాకులు ఎదురవుతాయి. మీరు ప్రతి విషయంలో కూడా అవమానాల భారాలను ఎదుర్కోవాల్సిన పరిస్థితి ఉంటుంది. వృశ్చిక రాశి వారు ఈరోజు మనస్సుకు నచ్చని సంఘటనలు ఎదురవుతాయి. ఈరోజు మీరు వాటిని సమర్థవంతంగా మనస్సుని సర్దు పెట్టుకుని ముందుకు వెళ్లాల్సిన పరిస్థితి ఉంటుంది. మీరు చేసే పనులన్నీ కూడా అయిష్టంగానే చేస్తారు. ఆ పనులన్నీ కూడా పూర్తి చేసినప్పుడు కూడా మీకు సంతృప్తి అనేది కూడా ఏమీ ఉండదు. ఆదాయ వ్యయాల విషయంలో కూడా మీరు బాగా ఇబ్బందులు ఎదుర్కోవాల్సిన పరిస్థితి ఉంటుంది. మీరు చేసేటువంటి మాటలు, చెప్పేటువంటి సలహాలు కూడా ఇతరులకి బాగా కంటకింపుగా ఉండి మిమ్మల్ని శత్రువుల కింద చూసినట్టుగా చూస్తారు. మీరు ఏ మాట మాట్లాడినా జాగ్రత్తగా వ్యవహరించడం చాలా మంచిది.
धनस राशि वो मंचतना इतर स्वार्थ धनस राशि वो चला जाग्रत मेलगा पैस्थिंदी मंचतना इतर वाल स्वार्था उपयोगुनी नष्टा चकूरतर क्रोत क्रोत व्यक्त तो परचया ऐरपरचुक पल विधाल मिम्मेल्ल बाधे प्रयत्ना जो चुटपा मिम्मेल बाग इबंध पेटे पैस्थ काबीर आर्थिक सांघिक मानसिक दृढ़चित उलते मं फलता साधार మకర రాశి వారు ఈ రోజు నూతన పెట్టుబడుల విషయాల్లో మీ యొక్క వ్యాపారాలను విస్తరించి పలు విధాల లాభాలు సంపాదిస్తారు. ప్రతి వ్యవహారం మీకు ప్రతి అవకాశం మీకు చేతికి అందినట్లే అంది జారిపోయే పరిస్థితి ఉంటుంది. అయినప్పటికీ మీ తెలివితేటలతో వాటిని కట్టుదిట్టం చేసి జారిపోయే అవకాశాన్ని కూడా మీరు అందిపుచ్చుకుంటారు. ఊహించిన ఖర్చులు పెరిగినప్పటికీ కూడా మీరు వాటిని సమర్థవంతంగా ఎదుర్కోగలుగుతారు. కుంభరాశి వారు ఈ రోజు మీ మనోధైర్యంతో ప్రయత్నాలు సాగిస్తారు. రాబడికి మించిన ఖర్చులు రావాల్సిన ధనం చేతికి అందకపోవడంతో కొంచెం ఇబ్బందులు ఆటుపోట్లు ఎదురుగాల్సిన పరిస్థితి ఉంటుంది. మీ తెలివితేటలతో వాటి అన్ని సమస్యల్ని కూడా చక్కబెట్టుకుంటారు. కుటుంబంలో మీకు మంచి గౌరవం లభిస్తుంది. కొన్ని కాంట్రాక్టులు మీరు ఎప్పుడో వేసినటువంటి బిడ్డింగ్స్ కాంట్రాక్ట్స్ మీకు ఆకస్మికంగా వచ్చి మీకు మానసిక ఆనందాన్ని కలగజేస్తాయి. ప్రతి విషయంలో కూడా మీకు మీ యొక్క ఇష్ట దైవానుగ్రహం తలగ తోడు మిమ్మల్ని ఉన్నత స్థితికి తీసుకెళ్తుంది. మీనరాశి వారికి ఈరోజు ఆదాయ వ్యయాలు సంతృప్తికరంగా ఉంటాయి. దీర్ఘకాలికంగా పెట్టినటువంటి పెట్టుబడులు ఈరోజు పెట్టడం జరుగుతుంది. వ్యాపారాల్లో పరిశ్రమల స్థాపనకి మీరు శంకుస్థాపన చేస్తారు. ఆంతరంగిక విషయాలు అందరితో కూడా చర్చించి ఒక ప్రణాళికని మీరు రూపొందించుకుని గోప్యంగా ఉంచి వాటికి తగినటువంటి కార్యాచరణతో మీరు ముందుకు వెళ్ళడం జరుగుతుంది. మీకు గౌరవ మర్యాదలు పెరుగుతాయి. మీ యొక్క కుటుంబ వ్యక్తులు మీకు పూర్తిగా సహకరించి మిమ్మల్ని మంచి స్థితికి మీకు కావాల్సినటువంటి ధనాన్ని చేతికిచ్చి మీ మమ్మల్ని మంచి వ్యక్తిగా తీర్చిదిద్దేటువంటి పరిస్థితి ఉంది. శుభమస్తు. ఓకే, మరి అంటే కాంగ్రెస్ పార్టీ తరఫున పోటీ చేసిన మీరు మూడు సార్లు కార్పొరేటర్గా ఎన్నికయ్యారు. ప్రజలకు నిస్వార్థంగా సేవ చేశారు. అలాంటి మీరు టికెట్ రాలేదన్న మనస్తాపంతో వేరే పార్టీలో చేరారు. ఇప్పుడు రాబోతున్న జీవీఎంసీ ఎన్నికల్లో మీరు బీజేపీ తరఫున పోటీ చేసే అవకాశం ఏమైనా ఉందా? ఇంకా ప్రస్తుతానికి నేను ఏది చేయాలని ఇంకా నిర్ణయం తీసుకోలేదని తప్పకుండా మరి అప్పటి పరిస్థితులను బట్టి అవకాశాలను బట్టి నేను తప్పకుండా ఎప్పుడు నేను ఒకవేళ పార్టీలో ఏ పార్టీలో ఉన్నా లేకపోయినా మరి నాకు ఏదైనా పదవి ఉన్నా లేకపోయినా సరే ఎప్పుడు ప్రజలకు అందుబాటులో ఉండి ఆ ప్రజా సమస్యల మీద నిరంతరం కూడా పోరాటం చేయడం జరుగుతుంది. తప్పకుండా ప్రజలకు అందుబాటులో ఉండి ఏ కార్యక్రమంలో ఏ ఇబ్బందులు ఉన్నా తప్పకుండా నేను ఆదుకోవడం జరుగుతుందండి. ఓకే, మరి రాజకీయ పరంగా మీరు ఎన్నో అంటే తక్కువ టైం అయినా 1995లో మీరు రాజకీయాల్లోకి వచ్చారు. ఎన్నో ఒడిదుడుకులు ఎదుర్కొన్నారు. అప్పటికీ ఇప్పటికీ అంటే రాజకీయ ప్రజల్లో మార్పు వచ్చిందంటారా, లేదంటే రాజకీయ విలువలు పతనం అవడం వల్ల ఇలాంటి విషయాలు మనం చూడగలుగుతున్నాం అంటారు? ఈరోజు ముఖ్యంగా రాజకీయంగా అది విలువల మటుకి పూర్తిగా అవినీతితో కూరుకుపోవడం జరిగింది. ఈరోజు ముఖ్యంగా రాజకీయ పార్టీలు కూడా ఎలా ఉన్నాయంటే ఎన్నికలు వచ్చేటప్పటికీ ఎవరైతే మరి వ్యాపారవేత్తలు కానీ కొంచెం నిజంగా డబ్బు ఖర్చు పెట్టిన వాళ్ళు ఎవరో అయితే ఎత్తుకుంటున్నారు తప్ప నిజంగా సేవ చేసే ఎవరైతే ప్రజలకి అందుబాటులో ఉంటారో సేవ చేస్తారో వారిని దూరంగా పెట్టడం జరుగుతుంది. దీనివల్ల మరి ఈరోజు అభివృద్ధి కూడా కుంటుపడిందండి. ముఖ్యంగా వార్డు స్థాయిలో కానీ ఈ నియోజకవర్గాల స్థాయి కానీ పార్లమెంట్ స్థాయిలో కూడా ముఖ్యంగా ఎన్నికలు వచ్చేటప్పుడు వారు డబ్బు వ్యాపారవేత్తలు డబ్బులు ఖర్చు పెడుతున్నారు గెలుస్తున్నారు తప్పకుండా ఎవరికి కూడా ప్రజలకు అందుబాటులో ఉండట్లేదు. ప్రజా సమస్యలు అనేక సమస్యలు ఉంటే మరి ఆ సమస్యల మీద ఎవరు కూడా పట్టించుకునే నాదుడు ఈరోజు కరువు అవడం జరిగింది. తప్పకుండా మరి ముఖ్యంగా పార్టీలు కూడా డబ్బు ఉన్నవారి కన్నా ఎవరైతే నిస్వార్థంగా సేవ చేస్తారో వాళ్ళని చూడవలసిన బాధ్యత ఉంది. ఈరోజు ముఖ్యంగా దీనివల్ల ఏదైతే డబ్బులున్న వ్యాపారవేత్తల వల్ల మరి పార్టీ టికెట్లు ఇవ్వటం వల్ల వాళ్ళు ఇంకా పార్టీకి సేవ చేద్దాం ప్రజలకు సేవ చేద్దాం అనే భావం తగ్గుతుంది. మరి ఎప్పటికప్పుడు వారు స్వచ్ఛందంగా వారి వ్యాపారాల గురించి చూస్తారు తప్ప నిజంగా వార్డులు కానీ ఈ నియోజకవర్గాలు కానీ అభివృద్ధి కుంటుపడటం జరుగుతుంది. మరి ఇప్పటికే ముఖ్యంగా మన విశాఖ జిల్లా కూడా మరి అభివృద్ధి చాలా మటుకు కుంటుపడింది.
మరి గతంలో కూడా ఎంతో మంది ఇక్కడ పార్లమెంట్ సభ్యులు కాదు బయట నుంచి వచ్చి ఇక్కడ గెలిచినా సరే మరి ముఖ్యంగా ఈ రోజు విశాఖపట్నానికి ఒక టూరిజం గా మరి రాష్ట్రంలో కాదు ప్రపంచ స్థాయిలో కూడా మరి ఇంత మనకి సముద్రం తీరం చూసుకుంటే ఒక సుమారు 30 కిలోమీటర్లు ఉంది కానీ దాని కనీసం ఈ రోజు కూడా ఎక్కడ కూడా సరైన టూరిజం ప్యాకేజెస్ అదే విధంగా అరకు గాని సింధపల్లి గాని మరి ఏజెన్సీ ప్రాంతాలు కూడా ఉన్నాయి మరి దానికి కూడా ఎక్కడ అభివృద్ధి కొండపడింది ఈ రోజు మరి రోడ్లు మనం చూసుకుంటే మరి అరకు వెళ్ళాలంటే మరి 40 అడుగులు 50 అడుగులు రోడ్డు ఉంది మరి ఇది అభివృద్ధి జరిగి కనీసం 100 అడుగులు రోడ్డు వెడల్పు చేసి మరి ఆ ప్రాంతాన్ని టూరిజం గా అభివృద్ధి చేయవలసిన బాధ్యత ప్రభుత్వాల మీద ఉంది కానీ ప్రభుత్వాలు ముఖ్యంగా ఇక్కడ ఉన్న వ్యక్తులు కూడా ఈ ప్రజాప్రతినిధులు ఎవరైతే గెలిచిన తర్వాత వారి నిర్లక్ష్య వైఖరి వల్ల ఈ రోజు అభివృద్ధి కొండపడింది తప్పకుండా దీనికి ముఖ్యంగా మరి ఇదేదైతే మీరు ఇందాక అన్నట్టు ముఖ్యంగా ఎవరైతే వ్యక్తులు వ్యాపారవేత్తలు ఉంటారో వారికి ఈ సీట్లు ఇవ్వటం అమ్ముకుంటాం వల్ల ఈ పరిస్థితి దిగజారిపోయిందని చెప్పి నేను ఒక పౌరుడిగా నేను నా అభిప్రాయం చెప్పడం జరుగుతుందండి మరి ప్రజలకి ఎన్నిసార్లు అంటే 3 సార్లు ఎన్నికై సేవ చేసిన అనుభవం అయితే ఉంది మరి ఈ అనుభవంతో భారతీయ జనతా పార్టీ అవకాశం ఇస్తే రాబోయే జీవీఎంసీ ఎన్నికల్లో మీరు పోటీ చేయడానికి సిద్ధంగా ఉన్నారా ఉన్నా మరి పార్టీ ఆలోచించి ఇస్తే తప్పకుండా అప్పుడు మరి నేను పరిస్థితులను బట్టి సేవ చేయడానికి ఇప్పుడు కూడా ప్రజలకు నేను సిద్ధంగా ఉన్నాను మరి అదేవిధంగా ముఖ్యంగా ప్రభుత్వాన్ని కూడా ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని కానీ కేంద్ర ప్రభుత్వాన్ని కూడా మరి ముఖ్యంగా ఇక్కడ ఉన్న ముఖ్యమంత్రులు కానీ కేంద్ర ముఖ్యమంత్రులు కానీ మంత్రులు కానీ కోరుకునేది ఒకటి ఈరోజు విశాఖపట్నానికి సంబంధించి ముఖ్యంగా కిరడలు కూడా బాగా ఎన్నికబడి ఉన్నాయి మరి గతంలో రాష్ట్రం మనం కలిసి ఉండేటప్పుడు మరి అప్పుడు గచ్చిబౌలి అనే ప్రాంతం ఒక ఇంటర్నేషనల్ క్రీడా వేదికగా అక్కడ ఆ రోజు ఉండేది ఈరోజు రాష్ట్రం విడిపోయిన తర్వాత మరి ప్రాంతంలో ఏదైనా క్రీడలు నిర్వహించాలంటే చాలా కష్టంగా ఉంది సరైన క్రీడా ప్రాంగణాలు లేకపోవడం వల్ల ఇబ్బందికరంగా ఉంది ముఖ్యంగా అదే కాకుండా ప్రభుత్వం ముఖ్యంగా ఈ క్రీడాకారులను కూడా ఆదుకోవాల్సిన పరిస్థితి ఉంది ఈరోజు మరి క్రికెట్ అనేటికి లాక్స్ క్రోర్స్ స్పాన్సర్స్ దొరుకుతున్నారు ఉన్న క్రీడలకు ఎవరు కూడా సపోర్ట్ చేయట్లేదు రాష్ట్ర స్థాయి కానీ జాతీయ స్థాయి కానీ మరి ఇంటర్నేషనల్ పోటీలు కండక్ట్ చేయాలంటే మరి చాలా ఖర్చుతో కూడుకుంది మరి దీనికి కొంతమంది స్పాన్సర్స్ ఇండస్ట్రీస్ ముందుకు వస్తేనే మరి క్రీడలు కూడా అభివృద్ధి జరుగుతాయి ఇంకా ప్రభుత్వం కూడా మరి ఈ ప్రాంతంలో ఒక మంచి క్రీడా ప్రాంగణాలు తయారు చేయవలసిన బాధ్యత ఉంది మరి చంద్రబాబు నాయుడు గారు మరి ఈ ప్రాంతానికి తప్పకుండా మంచి చేస్తారని ముఖ్యంగా దీనికి ఇక్కడ ఉన్న శాసనసభ్యులు కానీ మంత్రులు కానీ తప్పకుండా ప్రభుత్వం దృష్టికి వెళ్ళి ఇక్కడ మంచి క్రీడా ప్రాంగణాలు అదేవిధంగా మరి క్రీడాకారులకు ఉపాధి అవకాశాలు కూడా కల్పించవలసిన బాధ్యత ఉంది ఈరోజు మేజర్ ఇండస్ట్రీస్ ఉన్నాయి ఇటు స్టీల్ ప్లాంట్ కానీ పోర్ట్రష్ కానీ హెచ్పిసిఎల్ కానీ కనీసం ఇండస్ట్రీస్లో ఉపాధి అవకాశాలు కానీ క్రీడాకారులకి కల్పిస్తే వారు మనం క్రీడాకారులు జాతీయ స్థాయి అంతర్జాతీయ స్థాయిలో కూడా మెడల్స్ రావడానికి అవకాశం ఉంటుంది అదేవిధంగా ముఖ్యంగా స్పోర్ట్స్ కోటా కూడా ఉందండి క్రీడాకారులకి మరి ఉద్యోగ అవకాశాలు రావాలి వారికి ముఖ్యంగా పోలీసు కానీ లేకపోతే ఇతర దీంట్లో కూడా మరి ఉద్యోగ అవకాశాలు కల్పించవలసిన బాధ్యత ఉంది కేవలం మరి ప్రస్తుతం ఒక రైల్వేస్ సర్వీసెస్లో కొంత అవకాశం దొరుకుతుంది తప్ప ఉన్న మరి ఎక్కడ కూడా సంస్థల్లో ప్రభుత్వం ఉపాధి అవకాశాలు లేదు ముఖ్యంగా దీని మీద దృష్టి పెట్టి మరి క్రీడాకారులను కూడా ఆదుకొని మంచి స్థాయికి తీసుకెళ్లాలని చెప్పి మేము ప్రభుత్వ ప్రజాప్రతిని అధికారులు అందరూ కూడా కోరటం జరుగుతుందండి ఓకే మరి రవిరాజు గారు అంటే ఒకప్పుడు రాజకీయాల్లో ఎంతో చురుకైన పాత్ర పోషించారు ఎన్నో సేవా కార్యక్రమాలు చేశారు ప్రజల సమస్య ప్రజల తరఫున చాలా సమస్యల మీద పోరాడారు మరి అలాంటి రవిరాజు గారు ఈరోజు ప్రత్యక్ష రాజకీయాలకి దూరంగానే ఉంటున్నారని చెప్పాలి ప్రత్యక్షంగా మేము మిమ్మల్ని రాజకీయ పరంగా జరిగే ప్రోగ్రాంలో చూసింది చాలా తగ్గిపోయింది దీనికి మీకు అంటే తగిన గుర్తింపు లేదు అన్న మనస్తాపం కారణమా అండి అటువంటిది కాదండి జనరల్గా పనిచేస్తామంటే పార్టీలు గుర్తింపిస్తాయి కానీ మీకు ఇందాక నేను చెప్పినట్టు మరి పార్టీలు కూడా ఎవరైతే నిజాయితీగా పనిచేస్తారో వారికి అవకాశాలు తక్కువగా ఉన్నాయి గుర్తింపు లేదు పార్టీకి ఏంటంటే కష్టపడి ఒక కార్యకర్తగా పనిచేసిన తర్వాత మరి ఆఖరి నిమిషాల్లో మరి ఎవరైతే వ్యాపారవేత్తలకి మార్చి సీట్లు ఇవ్వటం వల్ల నిజంగా నిజాయితీగా పనిచేసిన వారికి కొంచెం ఇబ్బందికరంగా ఉంది మరి నా లాంటి వారు ఆ స్థాయిలోనే కొంచెం ఎన్నికడుగు చేయటం జరుగుతుంది మరి దీనికి ముఖ్యంగా పార్టీలు కూడా ఆలోచించే నిర్ణయాలు తీసుకుంటే తప్పకుండా ఒక నిజాయితీ తాలూకా ప్రజాప్రతిలో వస్తే మరి ప్రాంతాలన్నీ కూడా అభిచరణకు అవకాశం ఉంటారు కాబట్టి మరి పార్టీలు కూడా దీన్ని పునరాలోచన చేయాలని చెప్పి నేను కోరటం జరుగుతున్నాను టేక్ ఏ షార్ట్ బ్రేక్ ఇన్ ఉదయరాగం వెల్కమ్ బ్యాక్ టు ఉదయరాగం
మన జీవితాల్లో ప్రకృతి ఒక భాగం అయిపోయింది. అలాంటి ప్రకృతి మనకు ఎన్నో అద్భుతాలను అందించింది. అలాంటి అద్భుతం ఆయుర్వేదం. మరి ఆయుర్వేదం అందించిన ఓ అద్భుతం ఇప్పుడు చూద్దాం. మైగ్రేన్ తలనొప్పి, రక్తపోటు, మానసిక వ్యాధులను తొలగించడానికి నవజీవన రసం. మషిడికాయ పొడి, సొంటి పొడి, అల్లం గుజ్జు, మిరియాల పొడి వీటన్నింటినీ కలిపి ముద్దలా చేసుకొని ఎండబెట్టి చిన్న చిన్న బిళ్ళలుగా రోజు నీళ్లలో గాని లేదా ఆ ముద్దని వేడి చేసి పాలు కలుపుకొని తాగితే మైగ్రేన్, తలనొప్పి, రక్తపోటు, మానసిక వ్యాధులు తొలగిపోతాయి. మరి రాజకీయ రంగానికి మీరు ఎంత ఇంపార్టెన్స్ ఇచ్చారో అదే ఇంపార్టెన్స్ క్రీడారంగానికి కూడా ఇచ్చారు. క్రీడారంగాన్ని ఎంతో ప్రోత్సహించారు బాక్సింగ్ రంగానికి. మీరు చేసిన కృషి వల్ల ఈరోజు క్రీడాకారులు తమకంటూ ఒక గుర్తింపు తెచ్చుకున్నారు. అలాగే ఎన్నో పథకాలు సాధించి పెట్టారు మన వైజాగ్కి. మరి క్రీడారంగానికి ఇంత కృషి చేసిన మీకు క్రీడల పట్ల ఏమైనా ప్రత్యేకమైన ఆసక్తి అట్లా అసలు ఎలా వచ్చింది? నేను ఒక క్రీడాకారుడిగా మరి స్కూల్ స్థాయిలో వాలీబాలు, షటిల్, బ్యాడ్మింటన్ ఆడటం జరిగేది. తర్వాత ఇక్కడికి కాలేజీ స్థాయికి వచ్చిన తర్వాత బాక్సింగ్ క్రీడను నేర్చుకుని ఒక రాష్ట్ర స్థాయి వరకు మరి పోటీల్లో పార్టిసిపేట్ చేయటం, మళ్ళీ 95 నుంచి ఒక మరి జిల్లా స్థాయి కార్యదర్శిగా పనిచేసి మరి 97, 98, 99 మరి 2007, 2010 ఇక్కడ జాతీయ స్థాయి పోటీలు కూడా మరి ప్రాంతంలో నిర్వహించి చాలామంది క్రీడాకారులు ఈరోజు రాష్ట్రంలో 23 జిల్లాల్లో రాష్ట్రం కలిసి ఉండేటప్పుడు కూడా మరి నేను సెక్రటరీగా వచ్చిన తర్వాత మరి ఈరోజు 1 స్థానానికి చేపట్టడం రావడం జరిగింది. ముఖ్యంగా ఇక్కడ ఉన్న క్రీడాకారులకి రైల్వే సర్వీసెస్, మరి కొంత పోలీస్, కొన్ని చోట్ల ఉద్యోగ అవకాశాలు రావడం వల్ల ఈ క్రీడకి ప్రాధాన్యత ఏర్పడటం జరిగింది. 2007లో స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా సాయి మరి ఇక్కడ అకాడమీ మన పోర్ట్ స్టేడియంలో ఏర్పాటు చేసిన తర్వాత మరి మంచి క్రీడాకారులు జాతీయ స్థాయి, అంతర్జాతీయ స్థాయిలో కూడా మంచి మెడల్స్ తీసుకొచ్చి మరి క్రీడలకి క్రీడాకారులు తయారవడం జరిగింది. దీనికి ముఖ్యంగా స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా కొత్త సహకారం అందిస్తున్న, ముఖ్యంగా స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ పూర్తిగా నిర్లక్ష్య వైఖరి వహించిందండి. కేవలం ఆ సంస్థ ఉంది కానీ మరి దానికి వచ్చిన నిధులన్నీ కూడా మరి ఉద్యోగాలు సాలరీస్కి అట్లకి జరిపోతుంది తప్ప ఈరోజు క్రీడాకారులను ఆదుకునే పరిస్థితి లేదు. ముఖ్యంగా ప్రభుత్వాలు, ప్రజాప్రతినిధులుగా ఎన్నికైన శాసనసభ్యులు కానీ మంత్రులు కానీ ఎవరికి కూడా క్రీడల పట్ల మక్కువ లేకపోవటం, ఒక అవగాహన లేకపోవటం వల్ల మరి ముఖ్యంగా ఈ క్రీడలు కూడా ఎన్నుకబడి ఉన్నాయి. ముఖ్యంగా విశాఖపట్నంకి సంబంధించి కూడా మరి గతంలో అనేక పర్యాయాలు మేము కూడా మరి ప్రాంతానికి సరైన అథ్లెటిక్ ట్రాక్స్, ముఖ్యంగా 400 మీటర్లు కానీ 400 మీటర్స్ ట్రాక్ ఏది లేకపోవటం వల్ల మరి ఈరోజు క్రీడాకారులు కూడా ఇబ్బందికరంగా ఉంది. మరి ఏదైతే మనం గతంలో కలిసి ఉన్నప్పుడు రాష్ట్రం మరి అప్పుడు ముఖ్యమంత్రి గారు హైదరాబాద్ ప్రాంతానికి గచ్చిబౌలి ఆ ప్రాంతంలో క్రీడా ప్రాంగణాలు నిర్వహించి ఇంటర్నేషనల్ స్థాయిలో మరి అక్కడ పోటీలు కూడా ఏర్పాటు చేయడం వల్ల ఈరోజు రాష్ట్రం విడిపోవటం వల్ల ముఖ్యంగా ఈ ప్రాంతానికి పూర్తిగా నష్టం జరిగిందండి. మరి ఇప్పటికైనా నేను ముఖ్యంగా కోరుకునేది ఈ ప్రాంతంలో ఉన్న శాసనసభ్యులు కానీ మంత్రులు కానీ అధికారులు కూడా ఈ క్రీడాకారులను ఆదుకోవాల్సిన పరిస్థితి ఉంది. మరి గతంలో నవీన్ ప్రకాష్ గారు కలెక్టర్గా ఉన్నప్పుడు వారు కొన్ని క్రీడలకి అడాప్షన్ ఇచ్చి ఇండస్ట్రీస్కి అడాప్ట్ అవ్వడం జరిగింది. అప్పుడు కొంత ఒక సంవత్సరం అభివృద్ధి జరిగింది, తర్వాత మళ్ళీ కుంటుపడ్డాయి. మరి ముఖ్యంగా నేను కార్పొరేటర్గా నగరపాలక సంస్థ ద్వారా ముఖ్యంగా అప్పటి 1995 నుంచి 2000 వరకు మేయర్గా ఉండే ప్రభా హరి గారు మరి అప్పుడు యాసివి క్రీడా శిక్షణ శిబిరాలు నిర్వహించి మరి ప్రతి సంవత్సరం కూడా సుమారు 10 నుంచి 15 లక్షలు మరి క్రీడా కారుల్ని ఆదుకోవాలని మరి క్రీడా వేదికలు ఏర్పాటు చేసి ముఖ్యంగా క్రీడా తాలూకా సంస్థ ప్రజాప్రతినిధులు వాళ్ళందరూ కూడా పాల్గొని మరి క్రీడలు అప్పటి నుంచి కూడా కంటిన్యూ యాసివి క్రీడా శిక్షణ శిబిరాలు నిర్వహించడం జరుగుతుంది. మరి మొన్న ఈ ఎన్నికలు మరి కార్పొరేషన్ ఎన్నికలు లేకపోవడం వల్ల మరి ముఖ్యంగా ఇక్కడ ఉన్న మంత్రులు కానీ ఎమ్మెల్యేలు కానీ పట్టించుకోలేకపోవటం వల్ల మరి యాసివి క్రీడా శిక్షణ శిబిరాలు కూడా 2014-15లో కూడా పూర్తిగా ఆపడం జరిగింది. మరి ఇప్పటికైనా నేను కోరుకునేది ఒకటే, ఒక క్రీడాకారుడిగా మరి ఈ క్రీడలు అభివృద్ధి జరగాలంటే ముఖ్యంగా ప్రభుత్వం కూడా దీని మీద దృష్టి పెట్టాలండి. ఈరోజు మరి చాలామంది క్రీడాకారులు ఉపాధి అవకాశాలు లేకపోవడం వల్ల చాలా ఇబ్బందిగా పడుతున్నారు. ముఖ్యంగా మేజర్ ఇండస్ట్రీస్ ఉన్నాయి ఇక్కడ, హెచ్పిసిఎల్ కానీ, పోర్ట్రెస్ కానీ, స్టీల్ ప్లాంట్ కానీ. మరి ఇటువంటి ఇండస్ట్రీస్లో మరి ఉద్యోగ అవకాశాలు కానీ కల్పిస్తే మరి అదేవిధంగా ప్రభుత్వం తరపు నుంచి ఈ పోలీసు కానీ ఇతర రంగాల్లో కూడా మరి ఉపాధి అవకాశాలు కల్పించాలి. అదేవిధంగా క్రీడా ప్రాంగణాలు కూడా అవసరం అండి. ఈరోజు ఇంటర్నేషనల్గా ఏదైనా మనం ఒక 10 క్రీడా ఇక్కడ నిర్వహించాలంటే చాలా కష్టం, ఎందుకంటే సరైన క్రీడా ప్రాంగణాలు లేవు.
ఎప్పటికప్పుడు మరి ప్రభుత్వం అధికారుల దృష్టికి ప్రజాప్రతినిధుల దృష్టికి తీసుకెళ్ళినా మరి ఎప్పటికప్పుడు చేస్తామని వాగ్దానాలు చేస్తున్నారు తప్ప సరే ఇప్పటి వరకు కూడా సరైన నిర్ణయాలు తీసుకోవట్లేదు మరి నిజంగా మనకి ఈ రోజు ఈ పోర్ట్ స్టేడియం ఉందంటే అది ఒక మాన్యుమెంట్ విశాఖ ప్రజలకి మరి మేము ముఖ్యంగా ఇక్కడ వాలీబాల్ బాక్సింగ్ కబడ్డీ కూడా అకాడమీస్ ఉన్నాయి మరి ఆ ప్రాంతంలో కూడా మరి పోర్ట్ చైర్మన్ గారు కృష్ణబాబు గారిని కూడా మేము కలవడం జరిగింది మొన్న మరి ఒక ఇండోర్ ఫెసిలిటీస్ వస్తే రేపు జాతీయ స్థాయి క్యాంప్స్ ఏమైనా కండక్ట్ చేయాలన్నా ఈ రోజు మరి క్రీడాకారులకు ఇబ్బందికరంగా ఉందంటే వెంటనే వారు తక్షణం ఇండోర్ స్టేడియంలో మరి బాక్సింగ్కి ఇంకా ఇతర క్రీడలు కూడా ఏర్పాటు చేస్తామని చెప్పి వాగ్దానాలు కూడా చేయడం జరిగింది ఇంకా మరి ముఖ్యంగా రాష్ట్రం తరపు నుంచి ఉన్న మంత్రులు ఎమ్మెల్యేలు కూడా ఈ క్రీడా ప్రాంగణాలు ఉపాధి అవకాశాలు కూడా కల్పిస్తే ఈ ప్రాంతానికి క్రీడాకారులకి ముఖ్యంగా మంచి స్థాయికి వెళ్ళడానికి అవకాశం ఉంటుంది కాబట్టి రేపు రాబోయే ఒలింపిక్ స్థాయిలో కూడా ముఖ్యంగా బాక్సింగ్ నుంచి కూడా మన క్రీడాకారులు పార్టిసిపేట్ చేస్తారని ఒక నమ్మకం మాకు విశ్వాసం ఉందండి తప్పకుండా మరి ఇప్పటికే మేము కూడా కృషి చేయడం జరుగుతుంది ఇంకా దీనికి ప్రభుత్వం కూడా పూర్తి సహకారం ఇవ్వాలని కోరడం జరుగుతుందండి ఓకే మరి అంటే రాష్ట్ర విభజన తర్వాత విశాఖ మీద ఎక్కువ అందరి దృష్టి పడిందనే చెప్పాలి ఇప్పుడు ఇలాంటి పరిస్థితుల్లో స్పోర్ట్స్ కూడా ఆదరణ పెరిగే అవకాశం ఉంది మరి ఇలాంటప్పుడు మనకి ఫస్ట్ ఇమీడియట్గా కావాల్సిన నీడ్స్ ఏవైతే ఉంటాయండి క్రీడాకారులకి ఈరోజు ముఖ్యంగా రాష్ట్రం విడిపోయిన తర్వాత క్రీడా ప్రాంగణం అవసరం అండి ఈరోజు ఒక మంచి స్పోర్ట్స్ కాంప్లెక్స్ మనం ఏదైతే మరి తెలంగాణలో హైదరాబాద్లో గచ్చిబౌలి ఉందో మరి అటువంటి క్రీడా ప్రాంగణాలు ఈ ప్రాంతానికి రావాలి ముఖ్యంగా ఇక్కడ చాలామంది క్రీడాకారులు జాతీయ స్థాయి అంతర్జాతీయ స్థాయిలో కూడా మెడల్స్ వస్తున్నాయి కానీ క్రీడా ప్రాంగణాలు లేకపోవడం వల్ల మనకు ఆ కొరత ఏర్పడింది కాబట్టి ప్రాక్టీస్ లేదు ఈరోజు ఏదన్నా మరి ప్రాక్టీస్ రెగ్యులర్గా ఉండాలి మరి ఏదన్నా టోర్నమెంట్స్ కండక్ట్ చేయాలన్నా క్రీడా ఇండోర్ ఫెసిలిటీస్ లేకపోవడం వల్ల ఇబ్బందికరంగా ఉంది ఇంకా ప్రభుత్వం ముఖ్యంగా ఇక్కడ ఉన్న మంత్రులు కానీ ఎమ్మెల్యేలు కానీ మరి ఎప్పటికప్పుడు మేము క్రీడా ప్రతినిధులుగా వారికి విజ్ఞప్తి చేస్తున్న నిర్లక్ష్య వైఖరి వహిస్తున్నారు వారు ఇప్పటికన్నా సరే మరి చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి గారి దృష్టి తీసుకెళ్ళి మరి ప్రాంతంలో ఒక మంచి క్రీడా ప్రాంగణాలు సుమారు 100 ఎకరాల్లో స్పోర్ట్స్ కాంప్లెక్స్ నిర్వహించాలని దానికి ముఖ్యంగా దీనికి కేంద్ర ప్రభుత్వం కూడా 75% గ్రాంట్ రావడం జరుగుతుంది ఒక 25% మన రాష్ట్ర ప్రభుత్వం మరి లోకల్ ఈ ఇండస్ట్రీస్ కూడా సహకరించుకుంటే మంచి స్థాయికి వెళ్ళటం జరుగుతుంది మరి దానికి ఇప్పటికన్నా చేసి ప్రభుత్వం ఈ ప్రతినిధులు ప్రజాప్రతినిధులు ఎమ్మెల్యేలు కూడా దీని మీద కృషి చేయాలని చెప్పి నేను హృదయపూర్వకంగా కోరటం జరుగుతుందండి మరి అంటే క్రీడలకు సంబంధించి క్రీడలకు సంబంధించిన విషయానికి వస్తే కనుక టెన్నిస్కి కానీ క్రికెట్కి కానీ వస్తున్నంత ఆదరణ మిగతా ఏ క్రీడలకి రావడం లేదు అంత అంటే అంత దాన్ని ఎలివేట్ చేస్తున్నారు హైలైట్ చేస్తున్నారు క్రికెట్ని కానీ టెన్నిస్ కానీ అంత హైలైట్ చేస్తున్నారు కానీ మిగతా క్రీడల్ని ఎందుకు పట్టించుకోవట్లేదు ఎక్కడ అసలు వైఫల్యం అనేది ఎక్కడ ఉందంటారు ముఖ్యంగా ఇది ప్రభుత్వ వైఫల్యం అండి ప్రభుత్వంలో ఉన్న కేంద్ర ప్రభుత్వం కానీ రాష్ట్ర ప్రభుత్వం కానీ అధికారులు కానీ ప్రజాప్రతినిధులు కానీ ముఖ్యంగా ఇక్కడ మేజర్ ఇండస్ట్రీస్ ఉన్నాయండి కనీసం ఇండస్ట్రీస్కి ఒక ఇండస్ట్రీకి ఒక గేమ్ ఒక స్పోర్ట్స్ ఒక ఈవెంట్ ఒక అడాప్ట్ చేసుకుంటే తప్పకుండా ఈ క్రీడాకారులు అభివృద్ధి చేయడానికి అవకాశం ఉంటుంది మరి అటువంటిది ఎక్కడా లేదు ఈరోజు క్రికెట్ కానీ మరి టెన్నిస్ కానీ మంచి స్పాన్సర్స్ దొరుకుతున్నారండి కానీ ఇటువంటి ఇప్పుడు ఈ టోర్నమెంట్స్ ఇప్పుడు మరి బాక్సింగ్ కానీ బాస్కెట్బాల్ బాల్ కానీ వాలీబాల్ కానీ మరి ఈ క్రీడలన్నీ నిర్వహించాలంటే ఎవరో వెనకాతల సపోర్ట్ లేకపోవటం వల్ల ఈ క్రీడలు నిర్వహించలేకపోతున్నాం ముఖ్యంగా దీన్ని ప్రభుత్వ తాలూకా అధికారులు ప్రజాప్రతినిధులు కూడా కొంత సహాయం అందుకోవాల్సిన బాధ్యత ఉంది తప్పకుండా అందుకుంటే మన రాబోయే కాలంలో కూడా ముఖ్యంగా బాక్సింగ్లో కూడా మరి ప్రతి ఒలింపిక్స్లో కూడా 2 టైమ్స్ కూడా మరి మొన్న మేరీ కుమార్ కూడా బ్రాంజ్ మెడల్ రావడం జరిగింది మరి అంతకుముందు లండన్లో కూడా విజేందర్ ఒలింపిక్లో బ్రాంజ్ మెడల్ రావడం జరిగింది ముఖ్యంగా మనకి ఇక్కడ మన ప్రాంతం క్రీడాకారులు కూడా ఈ క్రీడా ప్రాంగణాలు ఇవన్నీ కానీ వస్తే ఈ ప్రాంతానికి తప్పకుండా ఒలింపిక్ స్థాయిలో మన క్రీడాకారులు కూడా పార్టిసిపేట్ చేయడానికి అవకాశం ఉంటుంది కాబట్టి ప్రభుత్వం దీని మీద దృష్టి పెట్టాలి అధికారులు ప్రజలన్నీ కోరటం జరుగుతుందండి ఓకే మ్యామ్ ఒకవైపు రాజకీయాలు ఇంకోవైపు వ్యాపారం ఇంకోవైపు క్రీడలను ప్రోత్సహించడం ఇలా వివిధ పనులతో బిజీగా ఉన్న రవిరాజు గారు కుటుంబానికి ఎంత ప్రాధాన్యత ఇస్తారు ఉండండి మరి ఈరోజు మన కుటుంబానికి నా భార్య కానీ పిల్లలు కానీ బాగుంటే మరి ఇటువంటి స్వచ్ఛందంగా ఈ కార్యక్రమంలో పార్టిసిపేట్ చేయడానికి అవకాశం ఉంటుంది నాకు కూడా మరి కుటుంబంలో నా భార్య పిల్లలు సహకారంతో ఈరోజు నేను ఈ స్థాయికి మా తల్లిదండ్రుల స్థాయి వల్ల కూడా ఈ స్థాయికి వెళ్ళడం జరిగింది తప్పకుండా ఒక పక్కన కుటుంబాన్ని చూసుకుంటూ మరి ఇటువంటి క్రీడాకారులను కానీ ప్రజలను కూడా ఆదుకోవాలని ఒక భావంతో నేను పనిచేయడం జరుగుతుంది తప్పకుండా దీనికి మరి భగవంతుని యొక్క ఆశీర్వాదంతో కూడా నేను ముందుకెళ్ళడం జరుగుతుందండి మరి స్పోర్ట్స్ పై ఇంత మక్కువ ఉంది మీరు మీ ఫ్యామిలీ నుంచి ఎవరైనా స్పోర్ట్స్కి సంబంధించిన ఎవరైనా తయారు చేస్తున్నారా అండి
అంటే నా కుటుంబం వ్యక్తులనే కాదు, ఈరోజు చాలామంది మరి క్రీడాకారులని మరి ఈరోజు బాక్సింగ్లో మేము ఎంతమంది చేయాలంటే వాళ్ళందరూ కూడా మా కుటుంబ వ్యక్తుల్లాగానే ఈరోజు బాక్సింగ్ని మేము ఈ స్థాయికి తీసుకెళ్ళడం జరిగింది. ముఖ్యంగా ఈ ప్రాంతంలో ఉమామహేశ్వరరావు కానీ, ముఖ్యంగా అప్పుడు జేమ్స్ గారు, వరహాలరావు గారు, బోస్ గారు ఇటువంటి చాలామంది యొక్క సహకారంతో ఈరోజు మరి ఈ బాక్సింగ్ అభివృద్ధి జరిగింది. మేము మరి ప్రస్తుతం మరి నేను ముఖ్యంగా ఈ ప్రాంతానికి కూడా ఐ వెంకటేశ్వరరావు అని ద్రోణాచార్యుడి అవార్డు కూడా రావడం జరిగిందండి మన బాక్సింగ్లో. రేపు రాబోయే కాలంలో కూడా మన క్రీడాకారులకి అర్జున అవార్డు రావాల్సిన బాధ్యత మరి ముఖ్యంగా మా మీద ఉంది. తప్పకుండా స్థాయికి తీసుకెళ్ళడానికి మేము కృషి చేస్తామండి. మరి దీనికి ప్రభుత్వం కూడా ఆదుకోవాలని చెప్పి మేము కోరడం జరుగుతుంది. మరి ఎమ్మెల్యేగా టికెట్ ఆశించాను అని అన్నారు, మరి అలాంటి మీకు ఒకవేళ రాజకీయాల్లో భారతీయ జనతా పార్టీ మీ సేవలు గుర్తించి మీకు రాజకీయాల్లో అవకాశం ఇస్తే ఎట్లాంటి పదవి నేను చేస్తే బాగుంటుంది అని మీకు ఉంటుంది ఒక డ్రీమ్ ప్రాజెక్ట్ లేదంటే ఒక డ్రీమ్ పదవి? ఎందుకంటే పదవి అనేది మన మనం కృషి చేస్తాను బట్టి ఉంటుంది. నేను కూడా మరి శాసనసభ్యునికి శాసనసభకు వెళ్ళాలని మరి 2009 2014లో కూడా అనుకున్నాను, మరి అవకాశం రాలేదు. తప్పకుండా మరి ఏ పార్టీ అయినా అవకాశం ఇస్తే తప్పకుండా రేపు ప్రజలకు సేవ చేయడానికి ఎప్పుడు అంకితభావంతో పనిచేస్తాను. ముఖ్యంగా పదవి అనేది ఉంటే, పదవి ఉన్నా లేకపోయినా ఇప్పుడు ప్రజల్లో ఉన్నాం, కానీ పదవి అనేది వస్తే ఇంకెక్కువ ప్రజల్లో సేవ చేయడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి తప్పకుండా ఎప్పుడు ఒకలాగా పనిచేసి మరి ప్రాంతాన్ని ముఖ్యంగా విశాఖ నగరాన్ని మరి అభివృద్ధి చేయడానికి ప్రతి ఒక్కరు కూడా నాకు కృషి చేయాలని చెప్పి నేను హృదయపూర్వకంగా కోరడం జరుగుతున్నాను. ఓకే, మరి ఒక రాజకీయ నాయకుడిగా మీకు ఒక ఉన్నతమైన పదవి దక్కింది అనుకుంటే దక్కిన తర్వాత మీరు చేయబోయే అభివృద్ధి కార్యక్రమాలు ఎలాగ ఉంటాయి? అలాగే మీరు ఎంతోమంది పదవితో సంబంధం లేకుండా ఎంతోమంది పేద క్రీడాకారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ప్రోత్సహించిన సందర్భాలు చాలా ఉన్నాయి. ఫైనాన్షియల్గా మీరు 104 ఏరియాల అమ్మాయికి ఫైనాన్షియల్గా సపోర్ట్ చేయడం ఇట్లాంటివి చాలా ఉన్నాయి. ఒకవేళ మీకు కనుక పదవి కనుక వస్తే క్రీడాకారులకు సంబంధించి ఎలాంటి ఫెసిలిటీస్ మీరు ప్రొవైడ్ చేస్తారు? ముఖ్యంగా క్రీడాకారులకు ఉపాధి అవకాశాలు అవసరం అండి ఈరోజు. ఎందుకంటే ఎక్కువ ముఖ్యంగా ఈ క్రీడల్లో బాక్సింగ్ అనేది కాదు, చాలా క్రీడల్లో వెనుకబడిన వారు ఉన్నారు. 80% రోజు పని చేసుకొని కూలి పని చేసుకొని బతికేవారు ఉన్నారు. మరి అటువంటి వారిని ఆదుకోవాల్సిన బాధ్యత ముఖ్యంగా ఉంటుంది. తప్పకుండా వారికి ఉపాధి అవకాశాలు కల్పించి వారిని మంచి స్థాయికి తీసుకెళ్ళడానికి ముఖ్యంగా మరి నేను ఏదైతే నియోజకవర్గాలు వార్డులు ఉన్నాయో మరి వార్డుల్లో కూడా ప్రజలకు ఎప్పటికప్పుడు అందుబాటులో ఉండి ఆ ప్రజా సమస్యల మీద కూడా నిరంతరం కూడా పనిచేయడానికి తప్పకుండా చేస్తాను. ప్రభుత్వం మరి పార్టీలు ఎప్పుడైనా అవకాశం ఇచ్చినా చేస్తానని చెప్పి ప్రజలకు కూడా ఒక నమ్మకం విశ్వాసం ఉంది. తప్పకుండా నేను ముందుకెళ్తానన్న నాకు కూడా ఒక నమ్మకం విశ్వాసంతో పనిచేస్తానని చెప్పి మీకు ముఖ్యంగా మెట్రో టీవీ వారికి కూడా ఈరోజు ఇందులో పాల్గొనే అవకాశం కల్పించినందుకు మరొకసారి నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేయడం జరుగుతుంది. మరి క్రీడాకారులకి అనునిత్యం వెన్నుదన్నుగా ఉండి వాళ్ళని ప్రోత్సహిస్తూ తన సొంత నిధులతో చాలామంది పేద క్రీడాకారులకి సహాయం చేసిన సందర్భాలు చాలా ఉన్నాయండి. మరి రాజకీయ పరంగా ఆయన మరిన్ని ఉన్నత పదవులు చేపట్టాలని వారు అనుకుంటుంది, ఏదైనా రాజకీయ పరంగా సాధించాలని, ఇలాగే ప్రజలకు సేవ చేయాలని, క్రీడాకారులకి మరింత సేవ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ రవిరాజు గారికి మరొకసారి ధన్యవాదాలు తెలియజేసుకున్నాను. మీ అందరికి కూడా ప్రత్యేక శుభాకాంక్షలు, నా అభినందనలు, ధన్యవాదాలు తెలియజేస్తాను. ఎందరో మహనీయులు చెప్పిన మాటలు రేపటి తరానికి బంగారు బాటలు వేస్తాయి. మరి అలాంటి మంచి మాటల్ని ఆనిమత్యాల ద్వారా ఇప్పుడు చూద్దాం. అజ్ఞానమే అవివేకానికి మూలం, వివేకం తెచ్చుకుంటే ఆత్మజ్ఞానం కలుగుతుంది. రమణ మహర్షి. విశిష్ట అతిథులతో విభిన్నంగా కొనసాగిన ఈనాటి ఉదయరాగం ఇంతటితో ముగిస్తూ మరో ఎపిసోడ్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు, నమస్కారం.